రెండో బైబిల్ పాఠాల్లో మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1 నుంచి అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు. పౌలు భక్తుడు ఈ రోమా సంఘానికి రాసిన తర్వాత అందరు వాళ్ళు సేవ చేసిన తర్వాత సేవలున్న ప్రతి ఒక్కరికి వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాడు. ఇక్కడ కూడా చెప్తాం కదా, మన దగ్గర కూడా ప్రోగ్రాం అవుతున్నప్పుడు మనం ఏం చెప్తాం, ప్రతి ఒక్కరికి సేవ చేసిన వారికి వందనాలు, ఉమెన్స్ ఫెలోషిప్ వాళ్ళు చేసినందుకు వందనాలు, బైబిల్ పాఠాలు చదివినందుకు వందనాలు, ప్రార్థన చేసిన వారికి వందనాలు, కీబోర్డ్ వాయించిన వారికి వందనాలు, మ్యూజిక్ వాయించిన వారికి వందనాలు, వంట చేసిన వారికి వందనాలు, ప్రతి ఒక్కరికి వందనాలు వందనాలు అని చెప్తాం. ప్రతి ప్రోగ్రాంలో కూడా వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమంటారు అన్ని, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు. ఇక్కడ కూడా పౌలు భక్తుడు ఈ 16వ అధ్యాయంలో అందరికీ వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నాడు. అందరికి వందనాలు వందనాలు. ఎవరికి వందనాలు చెప్తున్నాడండి పౌలు భక్తుడు? అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. నాకు ఏవేవి లాభకరములుగా ఉన్నావో అవన్నీ నేను పెంటతో సమానంగా ఎంచుకున్నానన్నాడు. క్రీస్తు నిమిత్తం నేను పట్టబడ్డానన్నాడు. క్రీస్తు కొరకు నేను హతసాక్షి అవ్వాలనుకుంటున్నాడు. క్రీస్తు కొరకు ఆయన అంటున్నాడు, ముందున్న వాటి కొరకే వేగిరి పడుతున్నాను, ఎందుకంటే నాకు ఉన్నతమైన బహుమానము పొందవాలని గురి యొద్దకే పరిగెత్తున్నాను. మీరు కూడా గురి యొద్దకే పరిగెత్తమంటున్నాను. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. ఎందుకంత ధైర్యంగా చెప్పాడు? ఆయన సువార్త సేవలో బలంగా దేవుని కొరకు వాడబడ్డాడు. ఆ పత్రికలన్నీ మనం ఈరోజు చదువుతున్నాము. బైబిల్ చదువుతున్న ప్రతి బిడ్డ పౌలు చేసిన కార్యాలు, పౌలు ప్రభు కొరకు ఏం చేశాడు, ఆయన సేవలో ఏ రీతిగా ఉన్నాడు, నా కొరకు మరణించిన యేసయ్య కొరకు నేనేం చేయాలనుకున్నాడు. మరి అందులో అనేక మంది సాధనాలుగా వాడబడ్డారు, అనేక మంది స్త్రీలు వాడబడ్డారు. అందులో కెంక్రియాలో ఉన్న ఫీబే, ఆమె సంఘ పరిచారకురాలు, ఆమె గురించి రాస్తూ ఉన్నాడు. ఆమె సంఘ పరిచారకురాలు అంటే ఎలా ఉండాలో మనం చూస్తాం. సంఘ పరిచారకులు ఇప్పుడు ఇక్కడ కూడా అనేక మంది స్త్రీలు ఉన్నారు, ఉమెన్స్ ఫెలోషిప్ వాళ్ళు ఉన్నారు, మరి ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది అనేక పనులు చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. సంఘ పరిచారకులకు ఫీబే అని మన సహోదరి, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నేడలా సహాయం చేయవలనని ఆమె గూర్చి మీకు సిఫారసు చేయించున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలిగా ఉన్నదంట. ఎంతమందికి సహాయం రాశాడు లేటర్? నాకు సహాయం చేసింది ఆమె సంఘ పరిచారకుల. మనం కూడా సంఘ పరిచారుల గురించి మరి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే అందులో సంఘ పరిచారకురాలు ఎట్లుంటుందో, పరిచర్య చేయు స్త్రీలు ఎలాగుంటారో రాశారు చూడండి. పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును, మితానుభవం గల వారును, అన్ని విషయంలో నమ్మకస్తులైన వారునే ఉండవలేను. పరిచారకులు చే పరిచర్య చేయు స్త్రీలు ఎట్లుండాలంటే మాన్యులై కొండెములు చెప్పని వారే, మితానుభవం గలవారును, అన్ని విషయంలో నమ్మకస్తులైన వారు ఉండాలట. ఇలాంటి వాళ్ళు సంఘ పరిచర్యలో పనిచేయాలి అని పౌలు భక్తుడు రాసి, నేను కాదండి రాసింది. మరి నిజంగా అలాంటి పరిచర్య చేస్తున్న స్త్రీలలో మనకి అలాంటి లక్షణాలు లేవంటే దేవునికి మహిమ కలుగునుగాక, దేవుడు అద్భుతం జరిగించునుగాక. మరి అలాగంటూ పరిచర్య చేయి స్త్రీలు అండి, కొండెములు చెప్పని వారు. ఒక మాట చెప్పినామనుకోండి, ఇద్దరు స్త్రీలు కూర్చున్నారనుకోండి, వాళ్ళ కుటుంబం విషయం మాట్లాడరు, దేవుని విషయం మాట్లాడరు. అక్కడి నుంచి ఒక ఆమె అలాగెళ్తుందనుకోండి, ఏం చెప్తాం, ఆమెనా అని స్టార్ట్ చేస్తాం. ఇక టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అదే వాక్యం వినమనండి, అబ్బా ఎంతసేపు సుత్తి కొడుతుందిరా అంటారు, అబ్బా ఎంతసేపు వాక్యం చెప్తుందిరా అంటారు, ఎంతసేపు ప్రసంగం చేస్తున్నాడా అంటారు. మీరు హోటల్లో కానీ బయట కానీ, బయట జరిగే స్త్రీలు కానీ ఫోన్లో కానీ ఎంతంత సేపు టైం వేస్ట్ చేస్తున్నారు? ప్రభు కొరకు మాట్లాడుకుంటున్నారా?
ప్రభువాక్యం దేవుడు నా పట్ల ఇన్ని అద్భుతాలు జరిగించాడమ్మా. మా ఆఫీస్లో ఇట్లా అయింది, నేను దేవుని గురించి ప్రకటించిన నా ఆఫీస్లో కానీ నా ఉద్యోగంలో కానీ ఇగో దేవుడు నా పట్ల ఇట్లా చేశాడు. అమ్మ దేవుని నమ్ముకోండి, నేను నమ్ముకున్నాను దేవుడు నా పట్ల అద్భుతం జరిగించాడు అని ఎప్పుడైనా చెప్పారా? చెప్తే దేవుడు మిమ్మల్ని దీవించును కాక. నేనైతే నాకు 70 సంవత్సరాలు, నేను ఆటో ఎక్కినా, నేను షాప్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను దేవుని సువార్త ప్రకటిస్తాను. అమ్మ ఏం చెప్తాను తెలుసా? మా దేవుడు గొప్పవాడండి, నా బిడ్డ మరణం నుంచి తప్పించాడండి. మీకు అందరికీ తెలుసు నా బిడ్డకు భయంకరమైన యాక్సిడెంట్ అయింది. మల్లుడు ఆన్ ద స్పాట్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. దైవ సేవకులు ఇద్దరు, నా బిడ్డ కూడా డబుల్ ఎంఏ బీఈడి ఎంఈడి చేసింది, పాస్టర్కి ఇచ్చినాం. వనస్థలిపురంలో హిందూ కాలేజీలో ఆమె లెక్చరర్గా పనిచేస్తుంది. పనిచేస్తున్న సమయంలో మరి మా తోటికోడలు చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయ్యి మా అల్లుడు ఆన్ ద స్పాట్ చనిపోయాడు. నా బిడ్డకి ఏమైందో తెలుసా అండి? చాలామంది చూశారు టీవీలో, అనేక చేశారు మా కొరకు, అనేక మంది ప్రార్థించారు. వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నా. ఈ తల ఇక్కడి నుంచి ఇట్లా పగిలిపోయింది, ఇక్కడి నుంచి 10 స్టిచ్చెస్ వేశారు, ఇక్కడ 9 స్టిచ్చెస్ వేశారు, తలంతా ఇట్లా నెరలు వేసేసినాయి, అంటే పగిలిపోయినాయి, ఇట్లా పగులుతాయి కదా అట్లా తలంతా. అదే కాకుండా కన్ను రైట్ సైడ్ కన్ను మొత్తము ఏమైపోయిందంటే నల్లగైపోయింది, బ్లడ్ క్లాట్ అయిపోయింది, కన్ను కూడా కనిపించలేదు నా బిడ్డది. మళ్ళీ ఇంకేమైందంటే రైట్ సైడ్ ఉన్న ఎముకలన్నీ విరిగిపోయింది, ఒక్కటి కూడా లేదు, అన్నీ విరిగిపోయింది. అది విరిగిపోవడమే కాదు, వెన్ను పూస కూడా విరిగిపోయింది నా బిడ్డకు. నా బిడ్డకు 36 ఇయర్స్. దేవుణ్ణి ఏమడగాలి? వెనక ఇట్లా చేసినావు నా బిడ్డని, నేను లేకలేక ముగ్గురు కుమారుల తర్వాత బిడ్డని అడిగానే బిడ్డకు ఎందుకయ్యా ఇలాంటివి చేసావు అని దేవుని తిట్టాలి. కోపపడ్డాను దేవుని మీద, అర్చన ఎక్కడున్నావు నువ్వు అని అర్చన, నా బిడ్డకి ఎందుకు ఇట్లా చేసావు? నేను నా కొడుకుల తర్వాత బిడ్డ కావాలని నేను ఏడ్చినప్పుడు నా బిడ్డని నాకు ఇచ్చావే, మళ్ళా డాక్టర్స్ అన్నారు నీ బిడ్డ లాభం లేదు, కోమలోకి వెళ్ళిపోయింది, లాభం లేదు, చనిపోతుందండి డాక్టర్స్ ఉన్నారు, 20 రోజులు కోమలో ఉన్నదండి, లేపలేము, చూడలేదు, మాట్లాడలేదు. నా బిడ్డ పడకలో ఉన్నది. తండ్రి గారు నేను ఇద్దరము మోకాళ్ళుండి చెరో కాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్నాము, ప్రభువా నా బిడ్డని బ్రతికించు, నీ కొరకు సాక్ష్యం ఇస్తాను. డాక్టర్లు లాభం లేదంటున్నారు, ఎవరు లాభం లేదన్నారు, అన్నీ ఇరిగిపోయి అన్నారు అపోలో హాస్పిటల్. మాట్లాడలేదు, ఏడ్చిన. మీరైతే దేవుని తిడతారు, మేము తిట్టలేదండి దేవుని. ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేసావు అని అడిగిన ప్రభువుని, ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేసావు మాకు? ఏడ్చిన, ప్రార్థించిన, మరి దేవుడు పిల్లోకి చేయాలి, 10 పిల్లోస్ వేస్తే ఆమెను దాని మీద ఇట్లా పండుకోపెట్టాలంటే కూడా నరకం చూసేది. కోమలో ఉన్నప్పుడు సిస్టర్స్ అందరు వచ్చి అమ్మ లాభం లేదంటున్నారమ్మా, నేను చెప్పిన ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఇచ్చా, నా బిడ్డ బ్రతుకుతుంది, నా బిడ్డ ఆమె కొరకే జీవిస్తుంది, ఆయన కొరకే, ఆయన సువార్త సేవలో మేమున్నాం కాబట్టి. సాతానుడు అనేక రీతిలుగా బాధలు పెట్టి హింసలు పెడతాడు, కానీ నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, నేను నమ్మిన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అని విశ్వాసంతో మేము ప్రార్థించినాం. మరి 25 రోజుల తర్వాత కోమాల నుండి బయటకు వచ్చిన తర్వాత తన భర్తను అడుగుతున్నది, అమ్మా నా కన్న ఎక్కడున్నాడని ఏం చెప్పాలి? ఉన్నాడమ్మా, ఉన్నాడు, బతుకున్నాడు, ఎక్కడున్నాడు నేను చూడాలి, అది అద్దంలో కనపడుతున్నాడని చెప్పి మళ్ళీ కోమలోకి వెళ్ళిపోయాను. మరి అట్లా నా బిడ్డ మరణంతో పోరాడి 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 మేము దేవునితో పోరాడి పోరాడి నా బిడ్డను నేను గెలుచుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. గెలుచుకోవాలండి మనము, అది
దేవుని విమోచన కార్యక్రమంలో మనం భాగస్తులం. మనం అనేక మందికి సాక్ష్యం ఇవ్వడానికి కొరకే మనల్ని బ్రతకనిచ్చాడు. సాక్ష్యం ఇవ్వాలి. నా బిడ్డకు కుట్లు వేశారు, ఇప్పుడు కన్ను చూస్తుంది, ఈ భాగం అతికినట్టు ఏమీ కనపడదు, ఆపరేషన్ అయినా కనపడదు, నా బిడ్డకు వెన్నెముక వినిగిపోయింది, ఇట్లా నడుస్తుంటే డాక్టర్ అన్నాడు ఈమె ఎట్లా నడిచొస్తుంది, సెకండ్ థర్డ్ మొత్తం మూసిపోయింది అన్నాడు. కానీ మళ్ళీ ఆపరేషన్ 8 అవర్స్ ఆపరేషన్ చేశారు. ఇప్పుడు రాడ్స్ వేశారు బిడ్డకు. నా బిడ్డ నడవదని డాక్టర్లు చెప్పారు, నా బిడ్డ కండ్లు చూడదని డాక్టర్లు చెప్పారు, నా జీవం గల దేవుడు నడుస్తుందని చెప్పాడు. నా జీవం గల దేవుడు ఆమెను లేపుతాడని నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు. అందుకే ప్రతి దగ్గర నేను సాక్ష్యం ఇస్తాను. నా దేవుడు గొప్పవాడండి, నా బిడ్డను బ్రతికించాడండి, మా కష్టాల నుంచి విడిపించాడండి, మేము అవమానపరిచినప్పుడు మాతో నడిచాడండి, మాకు మేలు చేశాడండి అని ప్రతి ఒక్కరికి నేను సాక్ష్యం ఇస్తాను. ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డలారా, మీ పట్ల దేవుడు అద్భుతాలు జరిగించలేడా? ఈరోజు నిన్ను బ్రతికించలేడా? నీకు బిడ్డలు లేకపోతే బిడ్డలు ఇయ్యలేదా? నువ్వు అనారోగ్యం కలిగితే దేవుడు నిన్ను లేపలేదా? నువ్వు బాగోలేనప్పుడు నీ హాస్పిటల్లో కానీ నీ ఉద్యోగంలో కానీ, నీకు ఉద్యోగం లేనప్పుడు దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వలేడా? నువ్వు వేదంతో పడుతున్నప్పుడు దేవుడు నీ దగ్గరుండి భయపడకు నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పి నిన్ను ఆదరించలేదా? అలాంటి దేవుని కొరకు ఎప్పుడు సాక్ష్యం ఇస్తావు? ఇక్కడ స్త్రీలు సాక్ష్యం ఇచ్చారు. పౌలు భక్తుడు అంటున్నాడు, నా కొరకు సాయం చేశారు, వారికి వందనాలు. ప్రతి ఒక్కరికి వందనాలు అంటాడు. పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకున్న ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉంటే ఇమ్మన్నాడు. ఆమె ఏం చేసిందంటే, ఆమెకు ఒక పత్రిక ఇచ్చాడు, రోమా పత్రికనిచ్చి ఆ కెంక్రియా నుండి రోమాకి వెళ్ళి ఆ పత్రికని ఇమ్మని చెప్పాడు పౌలు భక్తుడు. ఆమె ఆ పౌలు భక్తుడు చెప్పిన పట్టుకనే అది తీసుకొని పోయి అక్కడ ఇచ్చింది. ఆమె సేవ చేసింది, నాకును అనేకులకును సేవ చేసిందని చెప్తున్నాడు. మీకు సిఫారసు చేస్తున్నాను అంటున్నాడు. ఈరోజు మనం ఎంతమందికి సహాయం చేస్తున్నాం అన్నాడు. ఆ సేవకులకు సహాయం చేయపట్టుకే ఈరోజు బైబిల్ గ్రంథంలో ఈ అధ్యాయముల అంతట్లో 9 మంది స్త్రీలను దేవుడు ఉంచి వారికి వందనాలు చెప్పాడు. అక్కుల ప్రిస్కిల్లాలు కూడా ఏం చేశారంట, తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయారంట. అపొస్తుల కార్యములు 18వ అధ్యాయంలో మొత్తము ప్రిస్కిల్ల అక్కులాలు ఏం చేశారో అక్కడ ఉన్నది. కాబట్టి అట్లా మనం ఉన్నామా? మనం సేవలో పాలిభాగస్థులుగా ఉంటున్నామా? ఇంకేమంటున్నాడంటే, మరి బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు, ప్రియురాలకు పెర్సిస్నకు వందనాలు, ప్రభునందు ప్రయాసపడు త్రుప్రేనాకును త్రుప్రోసుకును వందనాలు. వీళ్ళిద్దరు కూడా ప్రయాసపడిన స్త్రీలే. మనం ఇందులో ప్రయాసపడ్డారు, నా కొరకు ప్రయాసపడ్డారు, నా కొరకు కాదు దేవుని సువార్త పని నిమిత్తం వాళ్ళు ప్రయాసపడ్డారు అని రాస్తూ వాళ్ళందరికీ వందనాలు చెప్తూ అంటున్నాడు. వీళ్ళందరూ సహాయం చేశారు కాబట్టి వీళ్ళ పేర్లు ఎందులో రాయమంటున్నాడండి, జీవ గ్రంథంలో. అందుకే ఒక పాట పాడతాం, దేవుని సముఖ జీవ కవలిలో నా పేరుందా, నీ పేరున్నదా? దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నా పేరున్నదా, నా పేరున్నదా. నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను ప్రార్థించినప్పుడు తెల్లవారుజాము 4 గంటలకు లేస్తాను. 4 గంటల నుంచి ఆయన పాద సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తా, అయ్యా నా పేరుండాలయ్యా నీ జీవ కవలిలో. నా పేరుంటే నేను అనేక మందిని సిలువ దగ్గరికి నడిపించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించండి అయ్యా. నా పేరుందా, అందరి స్త్రీల గురించి చదువుకున్నాం, అందరు వాళ్ళు ఎలా సేవ చేశారు, ఒక్కొక్క స్త్రీని ఒక్కొక్క రీతిగా వాడుకున్నాడు ఆయన బైబిల్లో. ఈరోజు నిన్ను వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రిస్కిల్ అక్కులాలు భార్య భర్తలకు ఉండి వారు దేవుని సువార్తను ఎంత బాగా ప్రకటించారో, ప్రాణాలు ఇవ్వడానికి కూడా తెగించారు. ఈరోజు నువ్వు ప్రభు కొరకు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? నా ప్రభు నా దేవుడు నాతో ఉన్నాడు, నా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు, ఆయన కొరకు నేనేం చేయాలి?
అనేక మంది వెళ్ళిపోతున్నారండి, అనేక మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారండి. నువ్వు అందులో వెళ్ళిపోవద్దు, ఈరోజు బ్రతకం చేయి. మొన్నటి పోయిన నెలలో మా చెల్లెలు, నాకు చాలా ప్రాణమైన నా చెల్లెలు టీచర్, గవర్నమెంట్ హై స్కూల్లో హెడ్ మిస్ట్రెస్గా పనిచేస్తుంది, నాతో ముందు రోజు మాట్లాడింది. రేపు స్కూల్కి వెళ్ళాలి, వెళ్ళి మాట్లాడుతున్నది ఫోన్లో మాట్లాడుతున్నది, అంతే, ఊపిరి ఆడలేకపోయింది. వెంటనే చనిపోయింది ఆమె. మేమందరం గుండెలు బాదుకున్నాం. నేను ఏడ్చిన ఆమె ఎంత మంచి సేవకురాలు. అనేక మందిని ఒక్కటే చెప్తాను ఒక మాట, టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు స్కూల్కి వాళ్ళు ఏం చేస్తారంటే సరస్వతి పూజ చేస్తారు పిల్లలందరినీ, టెన్త్ క్లాస్ పిల్లలందరినీ పెట్టి చేస్తే ఆమె చేయనీయలేదు. అందరు వ్యతిరేకం అయిపోయారు, టీచర్లు వ్యతిరేకమైపోయారు, అందరు వ్యతిరేకమైపోయారు, కానీ ప్రభు కొరకు ఆమె నిలబడి చేయని. ఇంకా ఆ స్కూల్లో టెన్త్ క్లాస్ రాసిన ప్రతి పిల్ల ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ప్రభు కొరకు నిలబడితే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడమ్మా. నువ్వు ప్రభు కొరకు నిలబడాలని ఆయన నేను బతుకుంచాడు ఇక్కడ, ప్రభు కొరకు జీవించాలని ఆయన ఇక్కడ నిలబెట్టాడు. నేను ప్రభు కొరకు నిలబడుతున్నావా? ఆయన సముఖ జీవ కావిలిలో నీ పేరుందా? ఒకసారి ఆలోచన చేసుకో, నా పేరుందా? ప్రభు అడుగుతున్నాడు ఈరోజు, ఆయన పేరు, నీ పేరు జీవ కవలిలో ఉండాలనే ఈరోజు ఇక్కడ కూర్చోపెట్టాడు. నా చెల్లి అలాగ మరణించింది, సాక్ష్యం ఇస్తున్నావా? దేని కొరకు సాక్ష్యం ఇస్తున్నావు? నీ బిడ్డ కొరకు సాక్ష్యం ఇస్తావు, నీ భర్త కొరకు సాక్ష్యం ఇస్తావు, ఇరుగు పొరుగు వాళ్ళ కొరకు సాక్ష్యం ఇస్తావు, మీ ఫ్రెండ్స్ అందరు సాక్ష్యం ఇస్తారు, అరే నా ఫ్రెండ్ ఇట్లా చేశాడరా, అవి సాక్ష్యం ఇస్తున్నా, కానీ ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చావా? ఈరోజు నీకు ఇచ్చాడు సాక్ష్యం ఇవ్వడానికి కొరకే, ఈరోజు నిన్ను బ్రతకనిచ్చాడు, ఆయన కొరకు సాక్ష్యం ఇస్తున్నావా? నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డలారా, ప్రభు కొరకు నేను సాక్ష్యం ఇవ్వాలి, ప్రభు కొరకు నేను జీవించాలనుకున్నప్పుడు, ఈరోజు మరణించినా నేను పరలోకానికి వెళ్తాను ఆయన ఎదుట నిలబడినప్పుడు మౌనంగా ఉంటావా? ఆయన అడితే ఎన్ని ఆత్మలు తీసుకొచ్చా బిడ్డ? నేను ఉద్యోగం చేసుకున్నానండి, పెళ్లి చేసుకున్నానండి, పిల్లలు కన్నానండి, పెద్ద ఆఫీసర్ పోస్ట్ చేశానండి, అవి ఇవని చెప్తావన్నీ ఏం కాదంట. నా కొరకు స్వార్థ పనిలో నేను అప్పగించిన పనిని నువ్వు చేసావా? ఆయన అడుగుతాడు, ఈరోజు నుంచి నేను సాక్ష్యం ఇస్తాను, నా ఉద్యోగంలో నేను సాక్ష్యం ఇస్తాను, నేను ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తాను, నేను ప్రభు కొరకు నిలబడతాను అన్నవాళ్ళు ప్రభు కొరకు నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఒక కథ చెప్తాను. ఏంటంటే, ఒక గ్రామంలో ఒక మంచి విశ్వాసి కలిగిన ఒక ఆమె ఉందంట. ఆమెకు కొడుకు లేడు, ఎవ్వరు లేరు, పేద ఆమె, పని చేసుకుంటుంది ఇండ్లలో. అయితే ఒక రోజుని వాళ్ళ భర్త సడన్గా చనిపోయాడు. చనిపోతే సమాధి పెట్టి చేసుకోవడానికి కూడా ఆమెకు డబ్బులు లేవు. ఊర్లలో ఏం చేస్తారంటే సర్పంచ్ దగ్గరికి పోయి, అయ్యా మరి నాకేమైనా డబ్బులు సాయం చేయండి అయ్యా, ఇట్లున్నదని అడుగుతారు. ఆమె ఏం చేసిందంటే సర్పంచ్ దగ్గరికి వెళ్ళింది, సమాధిని అక్కడ పెట్టి సర్పంచ్ దగ్గరికి వెళ్ళింది. అయ్యా నా భర్త చనిపోయాడయ్యా, మరి సమాధి పెట్టి డబ్బులు కావాలయ్యా. ఆ సర్పంచ్ దేవుని నమ్మిన వాడు కాదు, నాస్తికుడు, దేవుడు అంటే అస్సలు ఇష్టం లేదు. ఈమె దేవుని గురించి ప్రార్థనలు చేస్తున్నా, అన్ని చేస్తున్నా, కొడుకు చచ్చిపోయాడు, బిడ్డలు చనిపోయారు, భర్త కూడా చనిపోయాడు, ఈమెకు ఆధారమే లేదు. ఈ సమయం కొరకు చూస్తున్నాడు సర్పంచ్. ఎప్పుడైనా ఈమె వస్తుంది, దేవుడు లేడని చెప్తుందిలే, దేవుడు నీకేం మేలు, ఎక్కడ కనిపడినా అయ్యా నాకు సాయం చేయండి అంటే, అయ్యా మా దేవుడు గొప్పవాడయ్యా, మా దేవుడు అద్భుతాలు, ఏహే ఏం చెప్తావు, ఊరికే మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు మేలు చేశాడని చెప్తావు, అన్ని కీళ్ళే జరుగుతున్నాయి నీకు అని అంటుంటే, ఆమె ఏం చేసిందంటే భర్త చనిపోయాడు, డబ్బులు లేవు, ఎవరిని అడుగుతుంది, ఇంకా విధి లేక సర్పంచ్ దగ్గరికి వెళ్ళింది. అయ్యా నా భర్త చనిపోయాడయ్యా, మీరేమన్నా సాయం చేస్తారా అని అడిగింది. ఈ సందు కోసం కావాలిగా వస్తున్నాడు, ఎప్పుడు వస్తుందా ఆయమని. అయితే అప్పుడు ఆయన ఏమన్నాడంటి, సరే నేను సమాధి పెట్టకు డబ్బులు ఇస్తాను, కానీ ఒక పని చెయ్యాలి. ఏమన్నాడంటే దేవుడు లేడని చెప్పమన్నాడు అని చెప్పి, నీ సమాధి పెట్టి మీద సిలువు గుర్తేస్తావే అది కాకుండా దేవుడు లేడని రాయమన్నాడు. ఆమెకు ఒక్కసారి బాధ అయిపోయింది, అరే నా భర్త చనిపోయినయ్యా,
పరలోకానికి వెళ్ళిపోతాడయ్యా, నా కొడుకు వెళ్ళిపోయాడు, నా బిడ్డలు వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్ళిపోతానయ్యా అని ఆమె చెప్తున్నా కూడా అంతా నాకేమో అసలు నీకు సమాధి పెట్టి పైసలు కావాలా లేదా అన్నాడు. మనసులో చాలా బాధపడిపోయింది. ఎట్లా చేయాలి ఆలోచన చేసింది. సరేనయ్యా డబ్బులు అయితే ఇవ్వండి అయ్యా అడిగింది. డబ్బులు తీసుకో వచ్చింది. సమాధి పెట్టిని తయారు చేసింది. అందులో సమాధి పెట్టెలో బట్టను పెట్టింది. దాని మీద రాసింది. ఏమని రాసిందంటే 53వ దావీదు కీర్తన చూడండి. ఏమని రాసిందంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని పెయింట్ వేసేట ఆయనని పిలిచింది. బాబాబు ఇది రాయవా అన్నది. అయ్యి బాబు సర్పంచ్ చెప్పాడు కదా అంటే ఇట్లా రాయొద్దన్నాడు కదా అంటే నీకెందుకయ్యా దేవుడు లేడు అని ఉన్నదా లేదా అది రాసినా లేదా అనుకుంది. రాయిపించి ఊరంతా తిప్పుకొని రమ్మన్నాడు కదా. ఊరంతా తిప్పుకొని మళ్ళీ సర్పంచ్ దగ్గరికి పోయింది. పోయేటాడు కదా ఆయన చూశాడు. చూసి అడిగాడు ఏమ్మా రాపించవా రాసావా? రాసానయ్యా. ఏం నాకు చూపించమన్నాడు. కింద సమాధి పెట్టి చూపించాడు. అందులో ఏమున్నదండి? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అనుంది. ఏ నేనేం రాయమంటే ఏం రాసినావు? నేను బుద్ధిహీనున్నా, నేను అనుకున్నానా, అలా ఎందుకు రాసినావు అని. ఎందుకయ్యా మీరు రాయమన్నట్టే రాశాను నేను అక్కడ, మీరు చెప్పిందే రాశాను అక్కడ. పైదంతా మీరేం చెప్పారో అది నేను రాసుకున్నా. తక్కింది నా మా ఆయన కదయ్యా, మా ఆయన చచ్చిపోయాడు కదయ్యా, అంది కొరకు బుద్ధిహీనులు తమ మనసులో అనుకుందరని నేను రాసుకున్నానయ్యా, అది నా సాక్ష్యమయ్యా, నా సాక్ష్యం అని అన్నదట. ఆ నాస్తికుడు తలదించుకుని అమ్మా నువ్వు ఇన్ని కష్టాలైనా ఇన్ని బాధలైనా నీ భర్త మరణానికి డబ్బులు లేకున్నా కూడా ఇచ్చినా కూడా మీ దేవుని గురించి సాక్ష్యం ఇచ్చావమ్మా, నీ సాక్ష్యం చాలా గొప్పదని ఆ నాస్తికుడు మారిపోయి దేవుణ్ణి నమ్మాడంట. నా ప్రియబిడ్డలారా ఈ వాక్యం వింటున్నా, నా ప్రియబిడ్డలారా దేవుడు మీ పట్ల అనేక మేలులు జరిగించి ఆయన కొరకు ఒక్క మాట దేవుని మరి కార్యంలో నేను కూడా బాలిబాకస్త్రాలుగా ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు బట్టి చేతులతో నేను ఆయన ఎదుట నిలబడకూడదు. అందుకే 471 కీర్తన ఉంటుంది. బడ్డు చేరి నీయేదుట నిలుచునప్పుడు రక్షక చేయవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. నువ్వు మాతో మాట్లాడినావయ్యా. ఆత్మలందు వాంచలేక సోమరులే కాలము వ్యర్థపరచువారొక నాడు చింతతో నిలవద్దయ్యా. మేము మాకిచ్చిన సమయం, మాకిచ్చిన ఆయుష్, మాకిచ్చిన ఆరోగ్యం నీ కొరకే మేము బాడుపడాలయ్యా. దావీదు భక్తుడు అన్నాడయ్యా, నిత్యం నీ సన్నిధిలో ఉండేటట్లు, నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండేటట్లు ఆశీర్వదించండి అయ్యా. శిప్రభూయాలకు మేలు చేసిన దేవుడు వాళ్ళని ఆశీర్వదించు. అనేక మంది భక్తులను ఆశీర్వదించినావు అయ్యా. మమ్మల్ని ఆశీర్వదించమని ఇదిగో నాయన, నీ సన్నిధిలో నిలబడినాము నాయన. వట్టి చేతులతో మేము నిన్ను ఎదుర్కోవద్దయ్యా. ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపడిపోవద్దయ్యా.
ప్రభువా, నీ విమోచన కార్యంలో మేమందరం పాలి భాగస్తులుగా, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఏ భేదము లేదన్నావు. నీ పిల్లలము నాయన, నువ్వు పిలిస్తే నర్లారా తిరిగి రండి, నువ్వు సెలవిస్తే మేము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలయ్యా. ఎక్కడికి వెళ్తాం, ఎక్కడ మా జీవితాలు ఏంటి, మా గమ్యం ఏంటి, నేను వెళ్ళిపోతే నా భార్య ఏంటి, నా భర్త ఏంటి, నా పిల్లలేంటి, మేము సంపాదించేది అంత బిడ్డల కొరకే కదయ్యా. నీ మార్గంలో మేము నడవాలయ్యా, మాకిచ్చిన ఉద్యోగంలో మేము సాక్షులుగా ఉండాలయ్యా. ఏమి లేని ఆమె సాక్ష్యం ఇచ్చిందయ్యా, సమాధి పెట్టుతో సాక్ష్యం ఇచ్చింది. మేము అలాంటి సాక్షులుగా జీవించడానికి మమ్మల్ని బలపరిచిందయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని నీ పరిశుద్ధాత్మతో నింపుమని ప్రార్థిస్తున్నాం, అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఏ వేదనతో ఏ దుఃఖముతో ఈ సన్నిధిలో నిలబడి ఉన్నారో ప్రభు వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో, మరణంతో ఎవరైతే నాయన పోరాడుతున్నారో, ప్రతి ఒక్క బిడ్డని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ సంఘాన్ని దీవించండి, అభివృద్ధి పరచండి అయ్యా. అనేక ఆత్మల్ని సిలువ దగ్గరికి నడిపించడానికి ప్రభువా మేము ఉండేటకు నాయన, నశించిపోచున్న వారికి సిలువ వార్త వెర్రితనముగున్నది, కానీ ఇదిగో రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తి అయి ఉన్నదన్నావు ప్రభు. ఆ శక్తిని మేము పొందుకుని అనేక మందికి ప్రకటించేవారుగా మమ్మల్ని బలమైన సాక్షులుగా సాధనాలుగా వాడుకునమని ప్రభా, స్త్రీల మైత్రి ఆరాధనలు ఉన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి ప్రభా, నీ బాటలు నడచట మాకు అదే ఎంతో భాగ్యమని మేము చెప్పటకు నీ కృప చూపమని, నీ సన్నిధిలో మేముండడానికి మమ్మల్ని బలపరచమని, చిన్నవారిని పెద్దవారిని, యవన బిడ్డలని, యవనస్తులని, వారి కుటుంబాలను, వారికి కావలసిన ఆశీర్వాదాలు దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.